हेलो गाइस, वेलकम बैक टू मई चैनल। गोंगूर पचड़ी मंची रुचिगा पर्फेक्ट एला तैयार चेसुकोवालो चूपिस्तानंडी। ओकसारी इला ट्राई चेसी चूडंडी, टेस्ट चाला बागुंटुंदी। मीकु ओक 10 रोजुल पैने निलुगुंटुंदंडी ई पचड़ी अनेदी। मरि इप्पुडु तयारी विधानानि चूपिस्तानु। मुंदुगा गोंगूरनी शुभ्रंगा वाश चेसुकोनी ओक क्लॉथ मीद ई विधंगा आरबेट्टुकोवालंडी। गोंगूरकी तड़ अनेदी उंडकूडदु, तड़ उंटे त्वरगा पाडैपोतुंदी। नेक्स्ट पैन पेट्टुकोनी ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ ఎండుమిర్చి నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. 4 గోంగూర కట్లకి 100 గ్రాముల ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ఈ విధంగా లైట్ గా దోరగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కకు తీసేసుకొని, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ప్రతిదీ సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, హై లో పెడితే మాడిపోతాయి. నెక్స్ట్ ఇవి కూడా పక్కకు తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇప్పుడు గోంగూరని వేసుకుంటున్నానండి. గోంగూర సిమ్ లోనే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత salt వేసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి, కలర్ కోసం వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు, కానీ మంచి కలర్ వస్తుందండి రైస్ లో కలుపుకున్నప్పుడు. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి మొత్తం గోంగూరలో యాడ్ చేసేయాలండి. గోంగూరని అయితే మిక్సీ పట్టుకోకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ పేస్ట్ అయిపోయి ఉంటుంది. మిక్సీ పడితే ఇంకా పేస్ట్ గా అయిపోతుందండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలండి, బాగా కలపాలి. స్టవ్ మీద ఉంటుండగానే ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఈ పేస్ట్ పక్కకు తీసేసుకొని అదే పాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయ రవ్వలు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకొని ఈ పచ్చడి అనేది, అందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇంగువ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. నా దగ్గర ఇంగువ లేదు, సో వేసుకోలేదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పచ్చడి మొత్తం దీంట్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తెలుగు అంత సరిగ్గా మాట్లాడలేనండి, అక్కడక్కడ తలబడుతూ ఉంటాను, సారీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.